ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. అందరూ బాగున్నారండి. నేటి దిన అనుదిన ఆహారం నిమిత్తమై దేవుని యొద్ద క్షమాపణ దొరుకును. 130వ కీర్తన 4వ చరణం. ఆయనను జనము నీ యొద్ద భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద కోపపడే వ్యక్తులు చాలామంది ఉండవచ్చు. మనల్ని అసహించుకునేవారు కూడా చాలామంది ఉండవచ్చు. మనం చేసిన పొరపాట్లను పదే పదే ఎత్తి చూపించేవారు కూడా చాలామంది ఉండవచ్చు. కానీ దేవుడుకున్న గొప్ప నైజం ఏంటి అనగా, క్షమించే మంచి మనసు కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు. జనులు ఎందుకు ఆయనందు భయభక్తులు నిలుపుతున్నారు? దేవుడంటే ఎందుకు భయం? ఆయన ఏమన్నా వికృతంగా ఉంటాడా, లేదా భయంకరంగా ఉంటాడా? ఇక్కడ చూపుచున్న భయము, ఇక్కడ చూపుచున్న భక్తి అనేది ఆయనకున్న మంచి లక్షణాన్ని సూచిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వల్లే ఎవరు క్షమించలేరండి. ఆయనలాగా ఎవరు ప్రేమించలేరు. ఆయనలాగా ఎవరు కరుణ కటాక్షాలు చూపించలేరు. ఆయనలాగా ఎవరు దయ చూపించలేరు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము మన జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంత పెడదాం. మనం ఏ పొరపాటు చేసినప్పటికీ కూడా క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు. మన పొరపాట్లు ఒప్పుకొని ఆయన యందు భయభక్తులు నిలిపి దేవునికి సమీపంగా అవుదామా. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో క్షమించే సిద్ధ మనస్సు కలిగిన దేవుడు మీరని, మీలాగా ఎవరూ క్షమించలేరని మాకు నేర్పిన పాఠాన్ని బట్టి వందనాలు. నిజమే, మేము కూడా మా ఎడల అపరాధములు చేసిన వారిని మీ వలే క్షమించే మనస్సు కూడా మాకు దయచేయండి. ఎదురున ఎందరైతే వాక్యం విన్నారో వారందరూ కూడా నీ క్షమాపణకు పాత్రులవునుగాక. నీ ప్రేమను అర్థం చేసుకునుగాక. నీ వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని వారు దయచేస్తారు నమ్మొచ్చు. మా రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.